పోలీసులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ పై శిక్షణ తరగతులను బంజారా హిల్స్ లోని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజీలో డీజీపీ అనురాగ్ శర్మ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ప్రభుత్వానికి నమ్మకం కలిగించాలని చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి పోలీస్ విభాగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పోలీసులపై ప్రజల్లో ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించి ప్రజా పోలీసింగ్ ను అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు 1500 మంది హోంగార్డులను 3600 డ్రైవర్ పోస్టులను మంజూరు చేసినట్లు డీజీపీ తెలిపారు. మాట్లాడితే ఆయన ఒక విజన్ ఎక్స్ప్రెస్ చేసినారు. హైదరాబాద్ అండ్ సైబరాబాద్ కలిపి ఒక ఆదర్శ సిటీగా, ఒక మోడర్న్ సిటీగా, ఒక సేఫ్ సిటీగా తయారయ్యాలని ఆయన కోరుకున్నారు. ఒక సిటీకి ఆ పేరు వస్తే బయట నుంచి కూడా మనిషి నుంచి హైదరాబాద్ అంటే ఒక ఆదర్శ సిటీగా ఉన్నది, ఒక సేఫ్ సిటీగా ఉన్నది అంటే చాలామంది ఇక్కడ ఉంటారు, మన దగ్గర కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. మీరు బహుశా చూసి ఉంటారు, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాదు, తెలంగాణలోనే ఒకేసారి పోలీస్ డిపార్ట్మెంట్కి అంత డబ్బు మంజూరు చేయడం జరిగింది. సేఫ్ సిటీ ఎట్లా వస్తుంది? మనము ఇప్పుడు ఆ బాధ్యత తీసుకొని మనం రీట్రైన్ మన వాళ్ళని, మన ఆఫీసర్స్ని, మన సిబ్బందిని రీట్రైన్ చేసి ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి కూడా తీసుకొని రావాలి. అప్పుడు దీన్ని ఈ విజన్ని, ఈ ప్రాసెస్ని మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతామని